Hi guys, welcome to Mahesh Travel Vlogs. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ నల్గొండ డిస్టిక్లో ఉంది. సో ఇది ఒక మిస్టీరియస్ అండ్ సైంటిఫిక్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ ఛాయా సోమేశ్వర టెంపుల్. ఈ ఛాయా సోమేశ్వర టెంపుల్ నల్గొండ డిస్టిక్ పానగల్లో ఉంది. హైదరాబాద్ సిబిఎస్ నుంచి 103 కిలోమీటర్స్ ఉంటుంది. నల్గొండ బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎల్బీ నగర్లో ఉన్నా. సో ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువనే ఉండేది. ఫ్లైఓవర్ ఎక్కి ఇక ఫ్లైఓవర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అయితే ఫ్రీ ఉంటుంది. అక్కడ నుంచి వనస్థలిపురం దాటిన తర్వాత కొంచెం పెద్దంబర్పేట అట్లా దాటిన తర్వాత ట్రాఫిక్ మూమెంట్ ఫ్రీ ఉంటుంది. నల్గొండలో ఉన్న ఎంతో ఫేమస్ టెంపుల్ అయిన జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు టెంపుల్ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేనైతే ఎర్లీగా స్టార్ట్ అయినా. ఇక్కడ మనము నల్గొండ అంటే విజయవాడ హైవే. సో మనము ఇక్కడ చిట్యా చౌటుప్పల్ చిట్యాల మీదుగా వెళ్ళాలి నల్గొండకి. రామోజీ ఫిలిం సిటీ, మనం హైదరాబాద్లో పుట్టి పెరిగిన నేనైతే కానీ ఇంతవరకు అయితే రామోజీ ఫిలిం సిటీ అయితే పోలే. ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నా కానీ పోలే. సో ఎక్కడెక్కడ నుంచో మన ఫ్రెండ్స్ అదర్ స్టేట్స్ వాళ్ళు అడుగుతారు రామోజీ ఫిలిం సిటీ ఫేమస్ కదా అని. సో ఎప్పుడైనా వెళ్ళాలి, అది కూడా వీడియో చేయాలి రామోజీ ఫిలిం సిటీ కూడా. సో ఇక్కడ ఫ్యూల్ వేయించుకోవడానికి వచ్చిన. సో ఇక్కడ పెట్రోల్ పంప్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చారు అనమాట యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. సో వాళ్ళతో కూడా ఇక పనిలో పని సబ్స్క్రైబ్ చెప్పి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక్కడ వాళ్ళతో కూడా వాయిస్ వచ్చిన సబ్స్క్రైబ్ స్టార్ట్ అయినా. ఈ నల్గొండ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ సిబిఎస్ నుంచి జస్ట్ 103 కిలోమీటర్స్, అంటే ఒక 2 అవర్స్లో మనము రీచ్ కావచ్చు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. సో రైడ్ అంటే మనం సమ్మర్లో చేయలేము, మళ్ళీ రెయినీ సీజన్లో కూడా కలిసిపోతాము. సో ఇది వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండే, ఐ మీన్ వర్షం లేదు ఎండ లేదు నార్మల్గా ఉండే. సో మాకు రైడ్ కూడా ఈజీ అనిపించింది. చిట్యాల దాటిన తర్వాత నార్కట్పల్లి వస్తుంది. నార్కట్పల్లి నుంచి మనము బైపాస్ కాకుండా లెఫ్ట్ తీసుకొని కింది నుంచి వెళ్ళాలన్నమాట. కింది నుంచి వెళ్ళి ఆ నుంచి ఫ్లైఓవర్ వస్తుంది, ఆ బైపాస్ ఐ మీన్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ నుంచి కింది నుంచి రైట్ తీసుకొని మనం నల్గొండ రూట్లో వెళ్ళాలి. మన ఇండియాలో అలాగే మన తెలంగాణలో కూడా ఎంతో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్ వెనుక ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఒక మహిమ కానీ ఉన్నాయన్నమాట. సో అలాంటిదే ఈ నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో ఈ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్లో ఏంటంటే ఛాయా అంటే నీడ. సో ఈ నీడ అనేది ఏంటంటే శివ గర్భగుడిలో ఎల్లప్పుడూ మార్నింగ్ సన్రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు ఉంటుందన్నమాట. మరి అది మాయనా సైంటిఫికా లేకపోతే ఆర్కిటెక్చర్ మార్వలస్ అది ఏందనేది మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. సో డెఫినెట్గా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో ఏముందో మీకు ఆ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను. హైదరాబాద్ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత టెంపుల్ అయితే రీచ్ అయినాము. సో టెంపుల్ ఈజీగానే వెళ్ళొచ్చు, ఎవరికి అడిగినా కూడా చెప్తారు, లేదంటే గూగుల్ మ్యాప్స్లో కూడా ఈజీ వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి ఉంటుంది అన్నమాట, మెయిన్ రోడ్ టెంపుల్ ఉంటుంది. సో మనకు ఈజీగా దొరికిపోతుంది అన్నమాట టెంపుల్, కన్ఫ్యూజ్డ్ ఏమి ఉండదు. సో టెంపుల్కి అయితే రీచ్ అయినా నేను ఇప్పుడు. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 1 PM, మరి ఆఫ్టర్నూన్ 3 PM నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 PM వరకు అన్నమాట. సో ఈ టెంపుల్కి అయితే ఇక్కడ లోకల్స్ కూడా చాలానే వస్తున్నారు. నేను ఈరోజు వచ్చిన రోజు మండే అనమాట. సో మండే అయితే క్రౌడ్ చాలా ఉండే పబ్లిక్, అక్కడ లోకల్స్ కానీ అక్కడ నుంచి చాలా వస్తున్నారు అనమాట దర్శనానికి. ఈ టెంపుల్కి మన ఇక్కడ లోకల్ ఉన్ననే కాదు, హైదరాబాద్ నల్గొండ ఇంకా చుట్టుపక్కలనే కాకుండా సో ఇండియా వైడ్ నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఈ ఛాయా సోమేశ్వర టెంపుల్ అనేది, ఈ ఛాయా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మిస్టీరియస్ ఏంది, ఇది ఏంది అని తెలుసుకోనికే అది చూడడానికే మొత్తం ఇండియా నుంచి కూడా వస్తుంటారు అన్నమాట. సో ఇండియా వైడ్గా కూడా టెంపుల్ అయితే ఫేమస్, కానీ మనం ఇక్కడ ఉంటాం కానీ మనకు అంత ఈ టెంపుల్ గురించి తెలియదు. అంటే చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు వెళ్తారు, కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అంత దీని గురించి ఐడియా లేదు. ఈ టెంపుల్కి ముందు వచ్చేసి ఇక్కడ కోనేరు ఉంటుంది అనమాట, చాలా బాగుంది. చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అక్కడ మొత్తం బాతులు ఉన్నాయి. అక్కడ ముందు చూస్తే మొత్తం అంతా కమలం పూలు లోటస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చి అందరు కూడా ఇక్కడనే కాళ్ళు కడుక్కుంటున్నారు అనమాట, కాళ్ళు ఇట్లా కడుక్కొని దర్శనానికి వెళ్తున్నారు. సో చూడవచ్చు మీరు అట్లనే అందులో చేపలు కూడా ఉన్నాయి.
చాలా బాగుందన్నమాట అక్కడ. సో ఇది మీరు చూడొచ్చు మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ వచ్చేసి. సో ఇక్కడ స్టార్టింగ్లో టెంపుల్ హిస్టరీ మొత్తం పెట్టినారనమాట, ఏ ఇయర్లో కట్టినారు ఏంది అనేది. సో యాక్చువల్గా ఈ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి 11th century అనమాట, అంటే ఆల్మోస్ట్ ఐ మీన్ మోర్ దెన్ 800 years ఓల్డ్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్ నిర్మించిన రాజవంశం కందూరు చోళులు అనమాట. సో ఇది ఒక చాళుక్యన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది టెంపుల్ వచ్చేసి. సో ఇది 800 years అంతకంటే పాతదనమాట టెంపుల్. సో అప్పుడు ఈ చోళులే కాకుండా ఈవెన్ కాకతీయాస్ కింగ్ ప్రతాపరుద్ర కూడా ఇక్కడ విజిట్ చేసినని అంటారు, ఎందుకంటే అక్కడ ఒక శిలాశాసనం దొరికిందంట. సో కాకతీయ రాజులు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయడం, దర్శనం చేసుకోవడం, అట్లనే ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేసినారని చెప్పి చెప్తారు. సో చూడవచ్చు మీరు, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ మన తెలంగాణలో. ఇట్లా మన ఈ ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ కానీ కావచ్చు, ఉమామహేశ్వరం టెంపుల్ కానీ కావచ్చు, మన అచ్చంపేట దగ్గరలో ఉన్నది సోమశిలా టెంపుల్ కానీ, ఇంకా ఇట్లా కాళేశ్వరం, ఇట్లా చాలా ఫేమస్ శైవ క్షేత్రాలు ఉన్నాయి మన తెలంగాణలో కూడా. సో ఇవన్నీ మనం విజిట్ చేస్తే బాగుంటుంది. చూడవచ్చు మీరు ఎంత లోపల కూడా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో ఇదంతా కూడా మొత్తం చాళుక్యన్ ఆర్కిటెక్చర్లో డిజైన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి త్రికూటాలయం, అంటే త్రికూటాలయం అంటే ఒకటే మండపంలో మూడు గర్భగుళ్ళు ఉంటాయి అనమాట. సేమ్ మనకు ఇట్లా త్రికూటాలయం మనం వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి కూడా సేమ్ ఇది త్రికూటాలయమే. సో ఇక్కడ ఉన్న ఈ నల్గొండలో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా త్రికూటాలయం. సో ఇప్పుడు మీరు చూడవచ్చు గర్భగుడిలో శివుణ్ణి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పైన ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు గర్భగుడిలో మీరు శివుణ్ణి దర్శించుకోవచ్చు. ఈరోజు నేను వచ్చిన రోజు మండే, సో అందుకని టెంపుల్లో క్రౌడ్ ఉన్నారు, లోకల్స్ విజిట్ చేస్తున్నారు అనమాట దర్శనం కోసము. సో ఇక్కడ చూస్తున్న పిల్లర్స్ మీద అంతా కూడా మహాభారతం రామాయణం లాంటివి చెక్కబడింది అనమాట. సో నేను టెంపుల్లోకి వచ్చిన సో అభిషేకం చేయడానికి. సో మీరు చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ట్యూబ్లైట్ వేసి ఉంది కాబట్టి మీకు ఆ ఛాయ అనేది కనిపిస్తలేదన్నమాట. సో ఇప్పుడు ఈ లైట్ బంద్ చేసిన తర్వాత మీకు ఆ ఈ యొక్క షాడో ఈ ఛాయ అనేది ఏంది కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు మీరు ఇక్కడ ఈ పిల్లర్ది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట ఈ పిల్లర్ అనేది. ఎట్లా అంటే ఇది ఒక మిస్టీరియస్ అనమాట, మార్వెలస్ మిస్టీరియస్, ఐ మీన్ సైంటిఫిక్ మిస్టీరియస్. ఏంటంటే ఆర్కిటెక్చర్ అది అలా డిజైన్ చేయడం జరిగిందంట. సో ఇప్పుడు మీరు చూడవచ్చు ఛాయ, ఇప్పుడు ఆ పిల్లర్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లర్ నీడ. సో ఆ పిల్లర్ నీడ ఏంటంటే మార్నింగ్ సన్రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు ఒకటే డైరెక్షన్లో ఉంటుంది, అంటే సూర్యుడు మారినా కూడా ఆ నీడ మాత్రం ఒకటే ప్లేస్లో పడుతుంది అనమాట. ఈ టెంపుల్లో టోటల్ 8 పిల్లర్స్ ఉన్నాయి. సో 8 పిల్లర్స్ అయితే ఈ టెంపుల్కి ఎదురుగా ఏది ఉండదు, అన్ని సైడ్కి ఉంటాయి. కానీ ఇక్కడ ఛాయ మాత్రం ఎగ్జాక్ట్లీ శివలింగం గర్భగుడిలో శివలింగం పైనే ఉంటుందన్నమాట. అది సన్ ఏ డైరెక్షన్ చేంజ్ అయినా కూడా ఆ ఛాయ మాత్రం చేంజ్ కాదు. సో అది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. ఈ టెంపుల్లో నాకైతే చాలా బాగా దర్శనం జరిగింది, అలాగే అభిషేకం చేసే అదృష్టం కూడా లభించింది. సో ఈరోజు మండే, సో అందుకని ఇక్కడ భక్తులు కూడా చాలానే వస్తున్నారు. ఈ టెంపుల్ మీకు త్రికూటాలయం అని చెప్పిన కదా, త్రికూటాలయంలో వచ్చేసి మెయిన్ శివుడు, విష్ణుమూర్తి, అలాగే సూర్యభగవానుడు అనమాట. వరంగల్ 1000 స్తంభాల గుడి కూడా ఇట్లనే ఉంటుంది అనమాట, ఒకటే మండపంలో మూడు గర్భగుళ్ళు ఉంటాయి త్రికూటాలయం అనమాట. వరంగల్ 1000 స్తంభాల గుడి కూడా ఈ పిల్లర్స్ పైన మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, రామాయణ మహాభారతాలు ఉంటాయి. సో అంత ఆర్కిటెక్చర్ అంత మహత్యం ఉందన్నమాట ఈ టెంపుల్. సో చాలా బాగా ఈ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీరు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చూడొచ్చు మీరు ఎంత బాగుందో. మరొకసారి మీరు చూడొచ్చు ఆ ఛాయ అనేది ఎట్లా పడుతుందో, లైట్స్ ఆఫ్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో ఇదే అనమాట ఈ టెంపుల్ యొక్క మహత్యం. చూసినారు కదా పిల్లర్ నీడ గర్భగుడిలో సూర్యుడు ఏ డైరెక్షన్ చేంజ్ అయినా కూడా ఆ ఛాయ మాత్రం చేంజ్ కాదనమాట. ఈ మార్నింగ్ సన్రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు ఒకటే డైరెక్షన్లో ఉంటుంది. ఏ పిల్లర్ షాడో పడుతుందో ఇప్పుడు టెంపుల్లో ఉన్న ఆయన చెప్పేది ఏంటంటే ఈవినింగ్ 6:30 ఐ మీన్ 6 తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఛాయ పడుతుందని చెప్పి చెప్తున్నారు. సో చూసినారు కదా ఈ యొక్క ఛాయ సోమేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ చాలా అయితే డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది. సో నీట్ సరౌండింగ్ ప్రిమిసెస్ కూడా చాలా బాగుంది, గార్డెనింగ్ కానీ అవన్నీ మంచిగా నీట్గా డెవలప్ చేయడం జరిగింది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. టెంపుల్ అవుటర్ వాల్ పైన కూడా చూడొచ్చు మీరు, బయట సైడ్ నుంచి కార్వింగ్స్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ మన తెలంగాణలో, అరౌండ్ 800 to 900 years ఓల్డ్ టెంపుల్ అనమాట. 11th century స్టార్ట్ చేసి 12th century వరకు కంప్లీట్ చేయడం జరిగిందంట ఈ టెంపుల్ వచ్చేసి. ఈ నీడ మిస్టరీ పరిశోధనలో తెలియదు ఏంటంటే నీడ ఒకే స్తంభానికి కాదంట, గర్భగుడిలో ఉన్న 4 స్తంభాలదంట.
సో ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ ఆధారంగా కాంతిని దారి మళ్ళించి ఒక నీడని గర్భగుడిలోకి పడేలా ఈ టెంపుల్ నిర్మించడం జరిగిందనమాట. సో అప్పట్లోనే వాళ్ళ మేధాశక్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లోకి సూర్యకాంతి రెండు వైపుల నుంచి వస్తుందంట. అయితే నీడ పడే గర్భగుడికి ఎదురుగా ఉండే తూర్పు ఈస్టున ఉండే గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుందంట. సో అది నాలుగు స్తంభాలకు తగిలి ఆ పరిక్షేపణం చెంది ఆ స్తంభం యొక్క పరివర్తనం అంతా గర్భగుడిలోని శివలింగంపై ప్రతిఫలించేలా నిర్మించడం జరిగిందంట. సో ఇది ఈ యొక్క ఛాయ యొక్క మిస్టరీ. సో చూస్తున్నారు కదా మీరు ఈ టెంపుల్ ఒక విశేషం అయితే తెలుసుకున్నారు. సో అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు కోనేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అందులో బాతులు కూడా చూడవచ్చు. చాలా ప్లెజెంట్గా అనిపించింది, మస్తు ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఆడ వచ్చి కూర్చుంటే చేపలు కూడా ఉన్నాయి ఆడ కింద నీళ్ళల్లో. సో చూడవచ్చు మీరు టెంపుల్ ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడ వీకెండ్ కానీ ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు మనం మార్నింగ్ హైదరాబాద్ నుంచి అయితే జస్ట్ 2 అవర్స్ జర్నీ ఉంది. మార్నింగ్ ఎర్లీగా బయలుదేరితే మళ్ళీ మనం మధ్యాహ్నం ఈవినింగ్ 3-4 కల్లా రిటర్న్ అయిపోవచ్చు మంచి దర్శనం చేసుకొని. సో ఇంకా వీలుంటే ఇక్కడ నుంచి మనము పక్కనే ఉన్న జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ చెరువుగట్టు అంటాం కదా, చెరువుగట్టు గుడి కూడా విజిట్ చేయొచ్చు. ఈ కొనేలా చూస్తున్నారు కదా మీరు అన్ని లోటస్లు బాతులు మస్తు అనిపించింది. ఇలా కూర్చుంటే ప్లెజెంట్గా, మేము పోయిన రోజు ఎండ లేదు వాన లేదు, మంచిగా ఉండే మాన్సూన్ సీజన్. సో ప్లెజెంట్గా ఉండే వెదర్ కూడా మస్తు అనిపించింది అలా కూర్చుంటే ప్రశాంతంగా. సో దర్శనం చేసుకొని వచ్చి ఇలా జరసేపు కూర్చుని ఉండే చూడవచ్చు మీరు. సో నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నా వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.